ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 400B సామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 400B సామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోనియద్దు. యువత తరఫున మనం అడగాలి, 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7 అయింది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, రోజొక్క కొత్త కథ ఉట్టియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ ఉట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి, అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా, మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకొక భూము పక్కా, ఇంకొక భూము ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచి పెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు, దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్దాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా, రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే, రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నానని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేప రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా గిన చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్ ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు, కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు, మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు, చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం.